ఓం శ్రీమాత్రేన్ నమ మే నెలలో వృషభ రాశివారి ఫలితాలు తెలుసుకుందాం వృషభ రాశివారు ఈ నెలలో మిశ్రమ ఫలితాల్ని పొందుతారు కెరియర్ కోణం నుండి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈ నెల మంచిది మీకు మీ పని విషయంలో విజయం లభిస్తుంది అలాగే ఈ రాశి చక్రంలో ఉన్న కొంతమందికి ఈ నెలలో ఉన్నత స్థానం కూడా లభిస్తుంది ఇంకా నిరుద్యోగులుగా ఉన్నవారికి కూడా ఉపాధి లభించే అవకాశం ఉంది సూర్యుని దృక్కోణంలో ఈ రాశి చక్రంలో ఉన్న ప్రజలు ఈ రంగంలో విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా ప్రభుత్వ రంగంతో సంబంధం ఉన్నవారు అన్ని విధాలుగా కూడా విజయాన్ని సాధిస్తారని చెప్పచ్చు ఇక ఈ నెల ఈ రాశివారు కోర్టు కేసులకు దూరంగా ఉండడం మంచిది ఒకవేళ మీరు ఏదైనా కోర్టు కేసుల్లో ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి విద్య అమూల్యమైన నిధి వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులకు ఆ విషయం ఈ నెల అర్థమవుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ నెల కొంచెం అననుకూలంగానే ఉంటుంది కాబట్టి మీరు కష్టపడి చదవలసిందే ఇక ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకునేవారు కూడా వారి చదువులపై దృష్టిని పెట్టాలి ఇక ఈ నెలలో వృషభరాశి వారికి కుటుంబ జీవితం చూసుకుంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులు ఈ నెలలో ఒకరిపై ఒకరు ఆధారపడాల్సి ఉంటుంది లేదంటే పరిస్థితి మరింత ప్రతికూలంగా మారచ్చు ఇంటి పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు మీ స్వరాన్ని కూడా నియంత్రించుకోవాలి వృషభ రాశికి సంబంధించి వివాహమైన వారి విషయం తీసుకుంటే ఈ నెలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న విషయాలపై మీ జీవిత భాగస్వామితో కూడా మీరు గొడవలు పడే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారి విషయం తీసుకుంటే ఈ నెల వీరికి చాలా బాగుంది మీ ప్రేమ భాగస్వామి మీ పట్ల ఆకర్షితులు అవుతారు మీరు కూడా మీ లవ్ మేట్ వైపు ఆకర్షితులు అవుతారు అయితే ఈ నెల ఈ రాశి వారికి ఆర్థిక జీవితం చూసుకుంటే కొంత ఇబ్బందికరంగా ఉంది కొంతమందికి అయితే ఆదాయం తగ్గే అవకాశం కూడా ఉంది అదే సమయంలో భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు కొన్ని కారణాల వల్ల భాగస్వామితోటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది ఆరోగ్య విషయం తీసుకుంటే మిశ్రమంగా ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మీ ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు మీ జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు ఇది మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి యోగా ధ్యానం వంటివి ఆశ్రయించండి ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవచ్చు మీరు అమ్మవారిని ఆరాధించండి అమ్మవారికి సంబంధించిన మంత్రాలు ఏదైనా కూడా జపించండి లలిత నామాన్ని పఠిస్తూ ఉండండి మంచి జరుగుతుంది వృషభ రాశి వారు ఈ నెలలో చాలా సవాళ్ళను ఎదుర్కొంటారు అయితే అన్నింటిలో కూడా మంచి విజయాన్ని పొందుతారు పని పరంగా చూసుకుంటే మీ నిరంతర ప్రయత్నాల వల్ల మీరు సరైన ఫలితాలని పొందవచ్చు ఈ సమయంలో మీ టాలెంట్ అందరికీ తెలుస్తుంది ఇక వ్యాపారస్తులైతే ఈ నెలలో ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కనిపిస్తోంది ముఖ్యంగా మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండండి వివాహమైన వారైతే కొన్ని విభేదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరోవైపు చూసుకుంటే ఆర్థికపరంగా ఈ నెలలో మంచిగానే ఉంటుంది అయితే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించండి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు మరింత లభిస్తాయి రావాసన సొమ్ము సకాలంలో అంది అవసరాలు వంటివి తీరుతాయి దీర్ఘకాలిక సమస్యలు కొన్నింటి నుంచి బయటపడతారు సోదరులు మిత్రులతోటి సత్సంబంధాలు నెలకొంటాయి వాహనాలు భూములు కొనుగోలు చేసే వీలుంది వ్యాపారస్తులైతే తమ వ్యాపారాల్ని మరింతగా విస్తరిస్తారు అనుకున్న లాభాల్ని కూడా అందుకుంటారు ఉద్యోగస్తులైతే వారి పనికి సంబంధించిన ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు పారిశ్రామికవేత్తలు కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది ఇక నెల చివరిలో చూసుకుంటే దూర ప్రయాణాలు ధన వ్యయం కనిపిస్తోంది ఎరుపు బంగారు రంగులు తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మంచి జరుగుతుంది ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి మీరు మీ ప్రియమైన వారిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇది మీ ఇద్దరి మధ్య సమస్యలు మరియు స్థిరమైన వాదనలకు కారణం కావచ్చు ఇక ఆరోగ్య విషయానికి వస్తే రాహు మరియు కేతు కారణంగా కొంత అననుకూలంగా ఉండొచ్చు ఫలితంగా కంటి లోపాలు మరియు నడుము తొడలు కడుపుకు సంబంధించిన సమస్యలు ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది ఇక ఈ నెలలో వృషభ రాశి వారు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాన్ని పొందుతారు నెల ప్రారంభంలో మీ పన్నెండవ ఇంట్లో అంగారక గ్రహం ఉంటుంది ఈ కారణంగా మీరు మీ ఖర్చులను అరికట్టండి ఈ స్థానం ఊహించని పెరుగుదలను సృష్టిస్తుంది మీ జీవిత భాగస్వామి లేదా మీ ప్రేమ భాగస్వామి కూడా మీరు వారి కోసం కొన్ని ఖర్చులు పెట్టాలని చెప్పి ఆశిస్తారు ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తుంది అందువల్ల మొదటి నుంచి కూడా పొదుపు చేయడం అనేది మీకు చెప్పదగిన సూచన ఏదేమైనా నెల మధ్యలో వనరుల నుండి నిధులు పొందడానికి యోగాల ద్వారా మీకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది కొన్ని స్థిరమైన ఆస్తుల్ని సంపాదించడానికి యోగాలు కూడా ఏర్పడుతున్నాయి ఇది కాకుండా ప్రభుత్వ రంగంలో పనిచేసే స్థానికులు విధికి అనుకూలంగా ఉంటారు మీరు ప్రభుత్వం వైపు నుండి ఒక వాహనం లేదా ఇంటిని వంటిది పొందొచ్చు వృషభ రాశి జాతకులు మే నుండి జూలై చివరి వరకు సంపదని పోగు చేసుకోగలరని యోగాలు సూచిస్తున్నాయి కాబట్టి మీరు ఈ శుభ సమయాలను మీ గరిష్ట సామర్థ్యానికి ఉపయోగించుకోండి గుర్తుపెట్టుకోండి మే నుంచి జూలై చివరి వరకు కూడా మీరు ఆర్థికంగా మంచిగా సంపాదిస్తారు ఆ డబ్బును మీరు పొదుపు చేసే యోగం కూడా కనిపిస్తోంది కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి పరిస్థితులు మరింతగా అనుకూలిస్తాయి ఆశ్చర్యకరమైన విషయాలను గ్రహిస్తారు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు పట్టుదలతో కొన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటారు వాహనాలు గృహం వంటివి కొనుగోలు చేస్తారు అత్యంత కీలకమైన ఒక నిర్ణయం తీసుకుంటారు విద్యార్థుల యత్నాలు సఫలం వ్యాపారాలు విస్తరించి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకైతే హోదాలు వంటివి దక్కుతాయి రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహభరితంగా సాగుతుంది ఇక నెల చివరికొచ్చి చూసుకుంటే వ్యయ ప్రయాసలు బంధువులతో తగాదాలు వంటివి ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం అని గుర్తుపెట్టుకోండి సొంత మనుషులతోటే విరోధాలు చికాకులు ఏర్పరుస్తాయి సహాయం ఆశించి పొందగా నిరాశ చెందుతారు మే పదిహేడవ తేదీ వరకు చూసుకుంటే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు కొనసాగుతూనే ఉంటాయి వ్యవహార చిక్కులు లేదా ప్రయత్నాలలో ఆటంకాలతోటి మొత్తానికి విజయాన్ని పొందుతారు ప్రయాసతో కూడిన ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు జూదం వంటి వాటికి దూరంగా ఉండండి లేదంటే నష్టం ఎదుర్కొంటారు పద్దెనిమిదో తేదీ తర్వాత చూసుకుంటే కొంత అనుకూలత లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య బంధాలపై దృష్టి పెట్టండి నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి మాసాంతంలో వాహన సౌఖ్యాన్ని అనుభవిస్తారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం విష్ణు సహస్రనామాల్ని చదవండి పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి thank you